ప్రత్యక్షతలు అనేక ఉన్నాయి. ఆయా ప్రత్యక్షతల్లో వారు వారు కలిగిన దర్శన నియమాల్లో దాన్ని ఏ రీతిగా సిద్ధపరచాలి అనేది వారికి అనుగ్రహించబడిన వాక్య ప్రత్యక్షతలు వారు సాగేవారు ఉంటారు. సరే, వాక్య ప్రత్యక్షత ఏదన్నా కావచ్చును, కానీ పరిశుద్ధత, విశ్వాసము, నిరీక్షణ అనేవి ఆత్మీయ జీవితంలో చాలా ప్రధానమైనవి. వరాలు ఆ పనికి పనికొస్తాయి, అంతే పనిముట్లు. కానీ పనిముట్లు పనికి పనికొస్తాయి, కానీ ఏ పని జరిగిందో ఆ పనిలో ఫలితం చూస్తాడు రైతు. నేను చిన్న కేవలం నాగలి కాదు, పెద్ద లేటెస్ట్ వచ్చిన ట్రాక్టర్ని వాడాను, దీన్ని బాగా దున్నేశాను. కానీ ఈ చాలా ప్రత్యేకమైన రీతిగా దీన్ని అంతా చేయగలిగాను. కానీ పంట దగ్గరకు వచ్చేసరికి ఎంత పెట్టుబడి పెట్టాను, ఇదేం ఫలించలేదు. వాడబడిన సాధనాలకు విలువిస్తున్నాం, కానీ వచ్చే పంటను చూస్తాడే. కానీ అది ఆ వరము ఈ వరము ఎన్నో వరాలు కలిగిన వారు ఉండొచ్చు, కానీ చివరికి పోగు చేసే రోజు వచ్చేసరికి అంతా కూడా ఇసుక మీద చేర్చబడిందిగా ఉండొచ్చు. అది ఇసుక పునాది. అది ఇసుక పునాది మీద ఏమున్నాయి? అద్భుతాలు, సుచక్రియలు, మహత్కార్యాలు, దేయాలు కొట్టే ప్రవచించాం. వాటిని ఏమి బండ పునాదిగా చెప్పబడలే వాక్యంలో. నేను ఎన్నడూ మేము ఎరిగాను, మామూలు మాట కాదు అది. అక్రమం చేయవర్లారా నాయద్ద నడిపండి. నీ నామముని అన్ని మేము చేసాం, నీ ఆయన నామాన్ని చేసాం. వేయబడిన తప్ప వేరొక పునాది వేయబడదు అని కొరింతి మొదటి పత్రికగా ఏ విషయం అయితే 3 అధ్యాయంలో చెప్పాడు. వేయబడిన తప్ప మరొక పునాది ఎవడను వేయనేరడు. కానీ నిర్మాణం దగ్గరకు వచ్చేసరి కర్ర, గడ్డి, కొయ్యకాలు, అగ్ని దానిని తేల్చును. కానీ మూలరాయి ఆయనే, నిర్మాణం ప్రభు నామంలోనే. కానీ చేసే పరిస్థితుల్లో మనం దేన్ని ఆధారం చేసుకుంటున్నాం, ఆయన ఏం చేస్తున్నాడు, మనం ఏ విధంగా మన పనితనాన్ని గురించి మనం ఎలా చెప్పుకుంటున్నాం, ఆయన ఫలితం ఎలా ఉందో చూస్తున్నాడు. కానీ ఫలితం అనేది చాలా ప్రధానమైనది. ఈ రోజుకి 46వ జన్మదినం ఈ సహవాసానికి వచ్చిందంటే 45 సంవత్సరాలు కేవలం దున్నేశాను, దూసేశాను, ఏదో చేసేసాను. వాళ్ళు వీళ్ళందరూ ఈ సేవలోంచి వచ్చిన వాళ్ళే, ఈ సేవలో మేలు పొందిన వారే, ఈ సేవ వీళ్ళకి రూపురేఖలు ఇచ్చింది అని నేనేదో చెప్తాను అనుకోండి, ఎల్లవయ్యా మేము చేసేది మేము చేసుకున్నాం, కానీ నువ్వేం చేసావనే పద్ధతి వస్తే ఫలితం సమకూర్చబడేదిగా ఉంటుందో లేకుంటే పొట్టు వలె తేలిపోయేదిగా ఉంటుందో. కానీ నిజం, ఒక పని యొక్క పరిస్థితుల్లో ఆ పనిలో ఆ ఫలం కావాలి అనేది దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం. కనుక నేను లుక్ బ్యాక్, లుక్ టు ది ఫ్యూచర్ అండ్ లుక్ అప్. నువ్వు వెనకేం జరిగింది 45 సంవత్సరాలు ఒకసారి చూడు. నువ్వు భవిష్యత్తు ఎలా ఉందో చూడు, ఎదుటి పరిస్థితులు ఎలాగోనే చూడు. ఈ స్థితిగతిలో నువ్వు శక్తిని పొందడానికి నువ్వు పైకి చూడు. నువ్వు శక్తిని పొందడంలో, ఆ శక్తి చేత నడిపించబడ్డలో, ఆ శక్తి యొక్క ప్రభావం జీవితంలో రుజువు చేయబడ్డలో నువ్వు దేవుని యొద్ద నుంచి నువ్వు పొందవలసిన ఆవశ్యకత ఉంది. కానీ గత కాలం జయాలా అపజయాలా పౌలు అందుకే తెగించి ఒక మంచి మాట చెప్తాడు, వెనకటి మరిచి ముందున్న వాటి కొరకు ఎగిరిపడు. అది ప్లస్లా మైనస్లా, నువ్వు సాధించావా శోధించబడ్డావా, నువ్వు జయించావా నువ్వు ఓడిపోయావా, నువ్వు ఏదేది బేరేజ్ వేసుకుంటావు, లెక్కట్టుకుంటున్నావు, దేన్ని నీ జీవితంలో నీ ఖాతాలో వేసుకుంటున్నావు, దేన్ని నీ ఖాతాలో లేకుండా బయటకు గెట్టేస్తున్నావు. కానీ నువ్వు దాని పరిస్థితుల యొక్క నిజ స్థితిని పరిశీలన చేసుకుని ముందున్న వాటి కొరకు వేగిరపడుట అనేది ఫిలిప్పీ సంఘం యొక్క పరిస్థితిని హెచ్చరిక చేయడం జాగ్రత్తగా గమనిస్తే దేవుని కృపా ఏర్పాటులో దేవుని దాసునిగా ఈ ఉదయకాలం మీ పరిచారకునిగా దేవుడు మనకిచ్చిన భాగ్యవంతమైన పని విషయంలో ఏ నియమం ఏ పద్ధతి మన జీవితంలో చేయాలి, ఏది మన ఇష్టానుసారంగా నేను చేసుకుంటాను, నేను పోగు చేసుకుంటాను, రేపటి దిన నిత్య మీద వేసుకుని వెళ్ళిపోతాను అని ఆలోచన ఉంటే మనం ఏం చేయాలి? మన ఆత్మీయమైన అభివృద్ధి, ఆత్మీయమైన ఫలాలు లెక్కలోకి వస్తాయి, కానీ మనం ఏ రీతిగా లోక సంబంధంగా దీవించబడ్డామనేది లెక్కలోకి రాదు. నువ్వు దీవించబడాలి, మరి దీవించబడిన రీతిగా నువ్వు ఫలించాలి. నీ ఫలం ఆత్మ సంబంధమైన ఫలం కావాలి. ఒక ఆత్మస్వ నియమాన్ని జీవితం రుజువు చేసే వ్యక్తి కావాలి.